సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య వేదిక పిలుపు మేరకు నారాయణకిట్ డివిజన్ పరిధిలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎస్యుటీఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కంబాపురం అశోక్ మాట్లాడుతూ సిపిఎస్ విధానం వాళ్ల ఉద్యోగ ఉపాధ్యాయుల భవిష్యత్తుకు భరోసా లేకుండా పోయిందన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు నిరంతరం పెట్టుబడులను అందించడానికి ప్రభుత్వాలు ఈ విధానాన్ని కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ పెన్షన్ విధానం పునరుద్ధరించే వరకు మడమ తిప్పని పోరాటం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక డివిజన్ నాయకులు కాశీనాథ్ జాదవ్, నరేష్, పాండురంగారెడ్డి, చాంద్ పాషా, దేవదానం, సైమన్, విట్టన్, సంజీవ్ కుమార్, యేసుదాస్, రవికుమార్, పంచాక్షరి, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.